అంతేగాని మీ లుచ్చా మాటలతో మీ పనికిమాలిన దీంతో ప్రజల్ని మభ్యపెట్టడానికి కంపెనీలు పూడుస్తున్నాయి, పెట్టుబడులు పూడుస్తున్నాయి. 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుందంట. 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన సంగతి వీళ్ళకి ఎలా తెలుసు? ప్రజల్లోకి వెళ్ళి వచ్చి చూస్తున్నారా? ముందు మీ మేడ దిగి మీకు కమ్మేసిన కండ్లు పొరలు మొత్తం తీసేసుకొని ప్రజల్లోకి రండి. మారుమూల విలేజుల్లో ఉన్న ప్రజల దగ్గరకు రండి ఫస్ట్. వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని అడిగి తెలుసుకోండి. నేను అస్సలు కమెంట్లు చదవకూడదు అనుకుంటా, కానీ ఎవడో ఒకడు తగులుతాడు. ఫిక్స్ అయ్యి వస్తానన్నమాట కమెంట్లే చదవకూడదని చెప్పి, కానీ నా దరిద్రం ఎవడో ఒకడు తగులుతాడు నాకు. ముందు పద్ధతిగా మాట్లాడు, బాగుంటుంది. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదని ఏ నా కొడుక్కి మర్యాదను, వాడు ఎవడైనా ఉన్ని. జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదని ఏ నా కొడుక్కి నేను మర్యాదను. మర్యాద అనేది అడిగి తీసుకోకూడదని పోయిన లైవ్లోనే ప్రతి ఓడికి చెప్పిన. రెస్పెక్ట్ అనేది పక్కనాడు నిన్ను చూసిన వెంటనే ఇచ్చేదే రెస్పెక్ట్. నీ నాయకుని అన్నప్పుడు నీకెంత కాలుతుందో మా నాయకుని అన్నప్పుడు కూడా మాకు అంతే కాలుతుంది. మీ నాయకుని అన్నప్పుడు మా నాయకుని అన్నప్పుడు మేము మూసుకొని కూసోవాలని నువ్వు అనుకుంటావు చూడ, తప్పు. మీకేనా రియాక్ట్ అవ్వడం తెలుసు? మాకు తెలియదా రియాక్ట్ అవ్వడాలు? నాగబాబు లైవ్ అప్పు చూడలేకపోతాను. రే దెంగే, నీకు ఇష్టం లేకపోతే మూసుకొని పోరా. అండ్ ఇట్లుంటే నేను ఇంకా కమెంట్లు చదువుతానే ఉంటాను. మళ్ళీ ప్రతి ఓడిని నేను తిట్టాలి, ఎందుకు వచ్చిన బాధ. నీకు ఎంత ఇచ్చారు, నాకు ఇచ్చినారా ఆకాశమంత ధైర్యాన్ని, ఎందాకైనా తెగించవచ్చు అనే నమ్మకాన్ని ఆయన నాకు గట్టిగా ఇచ్చాడు. అవి చాలు నాకు, అవే నాకు ఆస్తి, అవే ఆయన నాకు ఈ కోట్లతో ఇచ్చినంత సమానం. కాబట్టి ఇక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం స్థాయిలో చూసి ఆయనకి ఇవ్వాల్సిన కనీస మర్యాద ఇచ్చైనా మాట్లాడండి. అట్లా కాదని ఇంకోసారి అరే తురే వాడు గీడు జఫ్ఫా 420 అని మాట్లాడినారంటే మాత్రం ఒక్కొక్కడికి పగిలిపోతుంది. వాడు ఎవడన్నా ఉండి మేమేమి మీ నాయకురాల్లాగా అయ్యో మా నాయకుడిని తిట్టేసినారు మా నాయకుడిని తిట్టేసినారు ఏడుస్తూ కూర్చునే బ్యాచ్ కాదు మేము. మేమంతకు మించి. కాబట్టి జాగ్రత్తగా ఉండి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడి ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇచ్చారంటే ఆటోమేటిక్గా మీకు ఇవ్వాల్సిన మర్యాద మీకు దక్కుతుంది. ఈ వయసులో మా వయసు వాళ్ళతో తిట్టించుకునేంత స్థాయికి మీకు దిగజారిపోయారంటే మీ రాజకీయ ప్రస్థానం ఇంతటితో ముగిసిపోతుందని అర్థం. దీనికి మించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారంటే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేనిపోనివి మాట్లాడారంటే, ప్రజల్ని మభ్యపెట్టడానికి అవి వెళ్ళిపోతున్నాయి ఇవి వెళ్ళిపోతున్నాయని మాట్లాడారంటే మాత్రం కార్యకర్తలే ముందు వస్తాం బయటకి. ఇంకా ఎవడి కోసం ఆలోచించేది లేదు. ఏది చెయ్యని నీకే నీ నాయని నీ పార్టీ కార్యకర్తలు ఓని తెగ జయము జయము చంద్రన్న అని పాడుకుంటా ఉన్నప్పుడు ప్రజలకు అన్నీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేమెంత రావాలి? వచ్చి చూపిస్తాం. దిస్ ద లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఏ కార్యకర్త అయినా ఏ ఎదవైనా జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాడు వీడు తుక్లకు గిక్లకు జఫ్ఫా 420 అన్నారనుకోండి, ప్రతి ఓడికి బట్టలు ఊడదీసి పగిలేంతవరకు ఆడవాళ్ళమే కొడతాం. వచ్చి వైసీపీ కార్యకర్తలు ఆడవాళ్ళమే వచ్చి కొడతాం. మీకంత దూలగా ఉంటే మీకంత ఇదిగా ఉంటే ముందు మీ నాయకుడు చేసింది మంచేంటి చెడేంటి అని లిస్ట్ ఎత్తండి. ఆ తర్వాత కంపారిజన్ పెట్టుకోండి, వాడు చేసిన మేలేంటి చెడేంటి అని. ఆ తర్వాత లైవ్లోకి రండి, లేదంటే వాడి గురించి పొగడండి. థ్యాంక్ యూ.